ఈ కరోనా వైరస్ ఏంటంటే, ఇది రీసెంట్గా వచ్చిన ఈ డిఫరెంట్ జీనోమ్ కరోనా వైరస్ 2 అంటాం అన్నమాట. దీని నుంచి మెయిన్గా ఏంటంటే మనకు వచ్చేది గొంతు నొప్పి రావటం, దగ్గు రావటం, బ్రీతింగ్ డిఫికల్టీ కూడా అవుతుంటుంది అన్నమాట. ఈ గొంతు నొప్పి దగ్గు వచ్చినప్పుడు ఆ వైరస్ కనుక మనకు కొంచెం లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో పోయినట్టయితే, అంటే ట్రేకియటిస్, బ్రాంకైటిస్, లంగ్ ఇన్ఫెక్షన్, ప్యారెన్కైమల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వచ్చి, అది కనుక ఒక్కోసారి సివియర్గా వచ్చినట్టయితే, ఎస్పెషల్లీ మనం కొన్ని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటాం అనమాట, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు కానీ, సమ్ రొమటాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, సమ్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, వాళ్ళు కొన్ని రకమైన ఇమ్యూనో కాంప్రమైజ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాని నుంచి ఏమైందంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గుద్ది అనమాట. వాళ్ళలో ఈ ప్రాబ్లం, ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలానే మనం పిల్లల్లో చూసినట్టయితే కొంచెం మాల్ న్యూట్రిషన్ ఉన్నా కానీ, అంటే వాళ్ళకి శక్తి, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నా, అలాగే వాళ్ళు కూడా ఏదన్నా వేరే వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా, వేరే మందులు వాడుతున్నా, ఓవరాల్గా వాళ్ళు ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కొంచెం సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఏ విధంగా చూసినా కూడా ఇప్పుడు వైరస్ నుంచి చూసినట్టయితే బాగా సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, సివియర్గా ఎక్యూటు స్టేజ్ వచ్చిన వాళ్ళునే కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అనమాట. అదర్వైజ్ క్యారియర్ స్టేజ్లో కానీ, సింపుల్ థ్రోట్ పెయిన్, మైల్డ్ కాఫ్ ఉన్నలో కానీ ఇది అంత ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉండదు. యూజువల్గా ఇది ఏంటంటే కరోనా వైరస్ ఈ దగ్గినప్పుడు దగ్గులో ఉండే డ్రాప్లెట్స్ నుంచే స్ప్రెడ్ అయిద్దండి. ప్రదే డ్రాప్లెట్స్ రాలేదనుకోండి, ఓన్లీ డ్రై కాఫ్ ఉంది, దాంట్లో ఎలాంటి సెక్రిషన్స్ లేవు, యూజువల్గా ఈ వైరస్ స్ప్రెడ్ కావు. ఎందుకంటే ఈ వైరస్ మన ద్రవ పదార్థం నుంచి బయటకు వచ్చిన వితిన్ మినిట్లోనే చనిపోతాయి అనమాట. ఏ వైరస్ అయినా అది మైక్రాన్ స్టేజ్లో ఉంటుంది అనమాట. ఏ మాత్రం డ్రై వెదర్కి ఎక్స్పోజ్ అయినా కూడా వాటిలో ఉన్న డిహైడ్రేషన్ ఫ్లూయిడ్ అంతా వెళ్ళిపోయి ఇమీడియట్గా డెత్ అయిపోతాయి అనమాట. ఓన్లీ థింగ్ ఇవి ఏంటంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఆ డ్రాప్లెట్ ఉన్నంతవటికి, ఆ తెమ్మడ ఉన్నంతవటికి అనమాట. సో ఈ డ్రాప్లెట్ పడ్డప్పుడు, ఈ డ్రాప్లెట్ ఏ సర్ఫేస్ అయినా కావచ్చు, సాధారణంగా ఏంది మనం ఇంట్లో ఉన్న టేబుల్స్ మీద అనుకోవచ్చు, ఏదన్నా లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు లిఫ్ట్ మీద కావచ్చు, ఎస్పెషలీ గ్యాదరింగ్స్ ఉన్న చోట ఇది ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. గ్యాదరింగ్ అది కూడా క్లోజ్డ్ అట్మాస్ఫియర్, అంటే ఇప్పుడు మనం బయట తగ్గామనుకోండి సన్లో కానీ అవుట్ సైడ్, యూజువల్గా ఆ డ్రాప్లెట్స్ ఏమంటే డ్రై అప్ అయిపోతే వైరస్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ క్లోజ్డ్, సపోజ్ మనం ఏదన్నా ఒక రూమ్లో క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఉన్నా, క్లోజ్డ్ ఏసీలో ఉన్నా, అక్కడ ఏమవుతుందంటే ఆ డ్రాప్లెట్ డ్రై అవడానికి చాలా టైం పట్టిద్ది అనమాట. మెయిన్ ప్రికాషన్స్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు చేతులు బయట ఎక్కడ సర్ఫేస్లో ఉన్న, ఎస్పెషల్లీ అవుట్ సైడ్, అట్నే క్లోజ్డ్ ఎక్కడన్నా మనం గ్యాదరింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలానే ఈ హ్యాండ్స్ని యూజువల్గా మన ముక్కులోనూ నోట్లోనూ కంటి దగ్గర పెట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ద్రవ పదార్థాలు ఉంటాయి, ఏమంటే వైరస్ ఆ ద్రవ పదార్థంలో పోయిందంటే ఇట్ మే స్ప్రెడ్ అనమాట. యూజువల్గా స్కిన్ మీద యూజువల్గా స్ప్రెడ్ కాదు, మెయిన్గా ఏంటంటే మనకి టీయర్స్ అంటే లిక్విడ్స్ ఉన్న చోట, సో ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఏమంటే మనం చేతులు కడుక్కోకుండా కంట్లో కానీ ముక్కులో కానీ గొంతులో కానీ ఎక్కడైనా ల్యూమెన్ సర్ఫేస్ ఉన్న చోట ఈ ద్రవ పదార్థాలు, మ్యూకాట్ సెక్రెషన్స్ చోట మనం పెట్టకూడదండి. బేసిక్గా ఒకవేళ ఎవరికైనా రీసెంట్గా కాఫ్ వస్తే మటుకు వాళ్ళు కొంచెం యాంటీబయాటిక్స్, కాఫ్ యూజువల్గా ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ వాడకూడదు ఎట్ట పడితే అట్ట అనుకుంటాం అండి. ఇలాంటి సిచ్యువేషన్లో వాడటం వల్ల ఏమవుతుందంటే అయింది సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కూడా రాకుండా ఉంటుంది అనమాట. సో యాంటీ హిస్టమినిక్స్ కానీ, కాఫ్ సప్రెసెంట్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ ఇచ్చి మనం ఈ ఇన్ఫెక్షన్ తగ్గించుకున్నట్టయితే, ఇన్ఫ్లమేషన్ తగ్గించుకున్నట్టయితే ఆ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అనమాట. లోయర్ లంగ్స్కి వెళ్ళటం కానీ, దాంతోపాటు మనకి ఆల్రెడీ ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కొంచెం రెసిస్టెన్స్ తగ్గి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే మనం ఈ దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటాం. మెయిన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెస్ట్ తీసుకోవటం అండి. ఈ రెస్ట్ తీసుకున్నట్లయితే మటుకు మనకి ఈ బాడీలో ఇమ్యూనిటీ అనేది సరిగ్గా లేక ఈ వైరల్ కానీ ఎనీ ఇన్ఫెక్షన్ ఇట్ విల్ స్ప్రెడ్ వెరీ ఫాస్ట్ అనమాట. అందుకని ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పటిదాకా కూడా జ్వరం వస్తే ఇమీడియట్గా ఒక 4-5 రోజులు రెస్ట్ తీసుకోమంటారు. రెస్ట్ అనేది మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తాం మన బాడీ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి. రెస్ట్తో పాటు ఎడెక్యుయేట్ స్లీప్, ఎడెక్యుయేట్ అనే దానికన్నా మోర్ దాన్ ఎడెక్యుయేట్ స్లీప్, ఎంత వీలైతే అంత నిద్రపోతే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ రెస్టింగ్ స్టేజ్కి వెళ్ళి ఇమ్యూనిటీ పెంచుకొని ఇలాంటి ఏదైనా వ్యాధుల నుంచి కూడా మనకి ఇమీడియట్గా ఎఫెక్ట్ పడకుండా చూసి, అలానే ఆ వ్యాధులను కూడా దూరం చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఈ కరోనా వైరస్ వచ్చిన కాడి నుంచి కూడా మన గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా అప్రమత్తమైంది. ఈవెన్ వైరస్ డిటెక్ట్ కాకముందే కూడా మన గవర్నమెంట్ అప్రమత్తమయ్యి ప్రజల్లో కూడా ఈ దీని మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంప్రూవ్ చేస్తారు. దాంతోపాటు మన
గవర్నమెంట్ హాస్పిటల్లో అలానే టీచింగ్ హాస్పిటల్లో కూడా ఎప్పటికప్పుడు ఈ దగ్గున్న వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూస్తా, ఐసోలేట్ చేస్తా. వాళ్ళు ఏదన్నా బయట ఏరియాస్ నుంచి ఆర్ కంటామినేటెడ్ కంట్రీస్ నుంచి కానీ కంటామినేటెడ్ ఏరియాస్ నుంచి వచ్చినా కూడా వాళ్ళని ఒక 5-6 రోజులు మనం ఐసోలేట్ చేసినట్టయితే ఎదురింద హాస్పిటల్లో కానీ ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఉంటే మటుకు మనం హాస్పిటల్లో ఉంచాలి. సిమ్టమ్స్ లేనట్టయితే ఇంట్లో కానీ మనం పరిమితం చేసి ఇంట్లో వాళ్ళని కూడా జాగ్రత్తలుగా తీసుకోమన్నట్టయితే మనకి ఈ వ్యాధి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈ వ్యాధి వల్ల వచ్చే ఆ ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కానీ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట.